నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో, అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఈ నక్షత్ర అధిపతిగా మనకు శనిగ్రహం అనేది మనకి అనుకూలంగా ఉంటుంది. అంటే నక్షత్రాధిపతి శని, శనిగ్రహము, దీనికి వాడవలసిన రత్నము నీలము. నీలము రత్నం అనేది జాతీయ రత్నముగా మనం తీసుకొని ఉంగరముగా ధరించి మధ్య వేళకి మీరు ధరించినట్టుగైతే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించిన అధిపతి యొక్క శని ప్రభావం మనకి తగ్గుతుంది. అంటే అనురాధ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకు నక్షత్రాధిపతి మన శని ఉండడం వలన ఏ నష్టాలు జరగవచ్చు గురువుగారని మేము సందేహంగా ఉండొచ్చు. నీచ స్థితిలో ఉన్నప్పుడు మనకి రావలసిన రూపాయిలో కానీ రాకుండా, వ్యాపారం సరిగా లేకుండా, చదువుతున్న విద్యార్థుల్లో చదువు సభ్యత అభ్యత అనేది చక్కగా వాళ్ళకి అభ్యసించకుండా, చదువు చదివిన వారు కూడా జాబ్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆటంకాలతో ఆ జాబ్ రానికోకుండా, జాబ్ చేస్తున్న వారికి వారి యొక్క సహ ఉద్యోగుల ద్వారా కానీ వారి యొక్క అధికారులు పైన ఉన్న అధికారుల వల్ల కానీ వీళ్ళకి ప్రెషర్ పడి ఇబ్బందులు కలిగి ప్రశాంతంగా జీవించరు. అలాగే ఈ యొక్క నక్షత్ర లోపము కొన్ని మన పైన ఉండటం వల్ల వివాహ విషయాల్లో ఆటంకాలు జరుగుతాయి. వయసు అయిపోతున్నా కూడా వివాహ యోగం అనేది కలగదు. అలాగే వివాహమైనా కూడా దాంపత్యంలో సుఖముగా ఉండక భర్తాభార్యల కలహాలతో ఇబ్బంది పడి ప్రశాంతత కోల్పోతారు. ఏ పని చేసినా కలిసి రాదు. పిల్లలు జన్మించక సంతానం లేక ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వారు. అలాగే అత్తమామల వల్ల చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఆడవాళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వారు. వృద్ధులైతే అనారోగ్య సమస్యలు పాలవుతుంటారు. ఆటోమేటిక్గా శని ప్రభావం వాళ్ళ మీద పడి గుండెకి సంబంధించింది, కాలేయానికి సంబంధించిన ఇటువంటి నష్టశీకులు ఎదురవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నక్షత్రము మనము పునర్శక్తిగా లోటు లేకోకుండా ఈ నక్షత్రం మనకి ఉచ్చ స్థితిలో మనకి పాజిటివ్గా ఉన్నప్పుడు అన్నీ అనుకూలతగా వస్తాయి. ఏ పని చేసినా విజయం వస్తుంది. అది ఎట్లా వస్తుంది అన్నప్పుడు మనకు ముఖ్యముగా రత్నము వాడాలి. అంటే స్టోన్, రాయి. మనిషికి పంచభూతములు ఎంత ముఖ్యమో అలాగే రాశి, వాటి యొక్క నక్షత్రములు, పాదములకు అనుగుణంగా దశలు, దశలకు అనుగుణంగా రత్నములు, నవరత్నములు మనకి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ నవరత్నములో రత్నం అనేది మనకి ధరించడం ద్వారా మనపైన ఉన్న గ్రహశక్తి యొక్క, నక్షత్ర శక్తి యొక్క, దశల శక్తి యొక్క ఉన్న నీచ స్థితులు, నష్టాలు మన వైదొలగాలంటే మనము శేష్కరముగా ముందుకు ఏ పని జరిగిపించాలన్నా, ఏ ప్రయత్నమైనా కూడా మనం జరిగే కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలంటే రత్నము వాడాలి. ఈ యొక్క నక్షత్రాధిపతి శని కాబట్టి నీలపు రత్నము వాడాలి. రాశి దీనికి వృచ్చిక రాశిగా ఈ అనురాధ నక్షత్రానికి మనకు ఉంది కాబట్టి పగడము వాడాలి రాశి అధిపతిగా. అలాగే జన్మకాల దశలు పట్టిగా, వయసును పట్టి, వారి వయసును బట్టి 19 నుంచి 30 సంవత్సరాల వరకు బుధ మహర్దశి ఉంటుంది కాబట్టి పచ్చ రత్నము వాడాలి. అలాగే 36 నుంచి 43 వరకు కేతు మహర్దశి వస్తుంది కాబట్టి ఇందా వైడూర్యము వాడాలి. అలాగే 43 నుంచి 63 సంవత్సరాల వరకు శుక్ర మహర్దశి కాబట్టి వజ్రము వాడాలి. అలాగే 63 నుంచి 69 నుంచి 79 వరకు చంద్రమహర్దశి కాబట్టి ముత్యము వాడాలి. ఇలాగా దశల వారికి కూడా రత్నములు చేంజ్ చేసుకోవడం వల్ల వారి యొక్క భవిష్యత్తులో టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది. ఏ వయసు వారి ఏ రత్నం వాడినప్పుడు, ఆ యొక్క స్టోన్ పెట్టినప్పుడు వారిలో ఉన్న శని ప్రభావము, గ్రహశక్తి, నక్షత్రహీనత, హీనము ఇవన్నీ వైతొలిగిపోయి ఉత్తేజము పొందుకోవడానికి, ఉత్తేజము అనుసరించడానికి చాలా శక్తియుక్తిగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు నిర్ణయించి
మీరు ఏ ప్రాంతం నుంచైనా, ఏ ప్రదేశం నుంచి, ఏ దూర ప్రాంతాల నుంచైనా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసము, మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కోసము మీరు రాశి నక్షత్రము అంటే పుట్టిన సమయం, పుట్టిన తేదీ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా కూడా మీ నామనక్షత్రాన్ని ప్రకారంగా మేమనేది రాశి నక్షత్రం నిర్ణయించి ఆ రాశి నక్షత్రానికి సంబంధించి దశల వారీగా సంబంధించిన రత్నములు, మీకు మేలుమైన రత్నములు మీకు ఇచ్చి మీ యొక్క సమస్యలను శాశ్వతంగా పరిశీలన చేసుకోవడానికి, శాశ్వతంగా నిర్మూలన చేసుకోవడానికి ఇది సదాక అవకాశముగా మీరు భావించి మాకు ఫోన్ చేసి నేరుగా రావడం కానీ లేదా ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.